मरी ऐटी पीए श्रीनिवास ने अमेरिका एंतुकु पंपिंचेशारु ఎందుకు దాచేశారు మీరు నిప్పు కదా మీరు నిజాయితీ పరులు కదా మీరు దోపిడీ చేయరు కదా మరి ఎందుకు దాచేశారు నీ పిఏకి డబ్బులు ఎలా వచ్చినయో ఈ డల్ల కంపెనీలు సెల్ కంపెనీల ద్వారా అన్ని బట్టబయలైని అతన్ని పంపేశారు ఇంకొక అతను ఎవరో మీ లోకేష్ ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కూడా దాచేశారు మీరు ఇవన్నీ డల్ల కంపెనీల ద్వారా ఎన్ని చేశారు అనేది క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా బయటపడిన మీ డొంకు మీ బొంకు మాటలు అన్ని బొంకుతమే నిజాలు మీకు తెలియదు అబద్ధాల తోటే మీరు బతుకుతా ఉన్నారు కానీ ఇవాల ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇవాల ఎంత దారుణంగా మీ వాళ్ళు ఉన్నారంటే బట్ట ఇక్కడ చొక్కాలు ఇప్పు కూర్చుంటారు నిన్న ఇంకేదేదో చేస్తా ఉంటారు ప్రజలు మాత్రం గమనిస్తున్నారు 14 సంవత్సరాలు అతను స్కామ్ల మీదే బతికాడు మనల్ని పట్టించుకోలేదు మనల్ని ఏ మాత్రం చూడలేదు మనకి విద్యలో కాని అగ్రికల్చర్ గా కాని మహిళా డోక్రా మహిళగా కాని మరి ఏ రకంగా కూడా మా కార్మికులకు కాని కర్షకులకు కాని ఏ రకమైన న్యాయం చేయలేదు ఈయన స్కామ్ల తోటే బతికాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాల్లో ఇవాల స్కీముల తోటి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తూ మేలు చేస్తున్నాడు ఒక విద్యని తీసుకోండి నాడు నేడు స్కూల్స్ కి 65000 కోట్ల ఖర్చు పెట్టి మన అమ్మఒడి అన్ని ఇచ్చి ఇవాల 15వ స్థానంలో ఉండే నీ టైమిని నీ స్కూల్స్ ని ఇవాల 3వ స్థానానికి తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో ఎంత మార్పులు తీసుకొచ్చారు ఇవేళ జీడీపీ రేట్ ని ఆంధ్ర రాష్ట్రం భారతదేశం కన్నా కూడా పైకి తీసుకొచ్చారంటే ఒకసారి గమనించండి నువ్వు అప్పులమయం అప్పులమయమనే అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ అప్పు చేసి ఇవాల గొప్పగా చూపిస్తున్నాడే ఇవాల ఏదైతే పేదరికం 11.10% లో ఉన్నది 6% కి తీసుకొచ్చారు ఇన్ని కేంద్రం లెక్కలు ఇంకా చెప్పే అటువంటి పరిస్థితుల్లో ఇతర స్కీముల ద్వారా రాష్ట్రాన్ని ప్రజల్ని అభివృద్ధి చేస్తా ఉంటే నీ స్కామ్ల తోటి నీ పాపం పండి ఇది మచ్చుకు ఒకటే ఇది నువ్వు మచ్చుకు ఒకటే ఇది కానీ ఇంకా నీ స్కామ్లు ఆల్రెడీ చేస్తున్నారు నీ వాళ్ళు వస్తున్నారు మరి లోకేష్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ దాక్కున్నాడు అని అడుగుతున్నాను నేను తండ్రి జైల్లో ఉన్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్ళనవరా మీరు పోలీసుల్ని మరి పోలీసుల మీద విజృంభించాడు ఇవాళ ఎక్కడ ఉన్నావు నువ్వు ఢిల్లీలో ఉంటే ఎవరితోటి కనపడతలేదు ఢిల్లీలో ఆళ్ళనీళ్ళు కలుస్తానంటున్నావు నువ్వు కానీ ఇక్కడ నీ తండ్రి జైల్లో ఉంటే నువ్వు అక్కడ ఈ స్కామ్లో నువ్వు కూడా పాత్రదారుడు సూత్రధారుడు అందుకే ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి నీవు ఢిల్లీలో దాక్కున్నావు అని మీ అంతా కూడా ఇదే రాజు దోపిడీ చేసి నీకు దత్తపుత్రుడికి ఇస్తే దాచుకున్నారు మళ్ళీ దోపిడీలన్నీ చేసి ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఇస్తే దాచుకున్నారు ఇవాళ ప్రతిదీ కూడా దాచుకో దోచుకో పంచుకో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా స్కీముల ద్వారా ప్రజలకి పంచుతూ ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నారు మొన్న బాలకృష్ణ స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి నీసం తిప్పుతాడు నేను భయపడ్డాను అమ్మో తొడగొడతాడేమో ఎంతేదంటే అందులో కూడా స్కామే కదా ఈ సెక్రటేరియట్ ఈ అసెంబ్లీ అంతా కూడా స్కామే ఈ తొడగొట్టేటప్పటికి ఈ బిల్డింగ్ పడిపోద్దేమో టెంపరీ కన్స్ట్రక్షన్ ఎంచేతంటే ఆయన సినిమాలు తొడగొడతారు కదా వెనకాల జీపులు ట్రైన్లు అన్ని పైకి లేచిపోతూ ఉంటాయి ఈ టెంపరీ కన్స్ట్రక్షన్ ఇందులో కూడా దోపిడీ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇది కూడా పడిపోద్దని భయపడింది ఇలాంటి దోపిడీదారులు ఇవాళ ఆ కుర్చీని ఇంకో విషయం గమనించాలి ఇక్కడ ఏదైతే ఎన్టీ రామారావుని ఎన్ను పోటు పొడిచి ఇతను పార్టీని సైకిల్ని డబ్బు బ్యాలెన్స్ని అన్ని లాక్కున్నాడో ఆ రకంగానే ఇవాళ మామ అల్లుడు నారా లోకేష్ ఇవాళ బాలకృష్ణ ఇద్దరు కలిపి ఈ తెలుగుదేశం పార్టీ కబ్జ
కబ్జా చేయాలని వాళ్ళ తండ్రిని ఎన్నుపోటు పడవాలని అతను అతికి లోకేష్ కనపడకుండా పోయాడు. తండ్రి ఇరుక్కుపోవాలి, తండ్రి ఇంకా లోపలికి పోవాలి. మళ్ళీ ఈ బాలకృష్ణ ఈ లోకేష్ ఇంత జీన్స్ ఎక్కడ పోతాయి? ఆ జీన్స్ పోకదా, నువ్వేదైతే ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిసావో బ్రహ్మాండంగా లాక్కున్నావో ఆ రకంగా నీ రోజున నిన్ను నీ పదవిని లాక్కోడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంది కరెక్ట్ అని ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీని కుర్చీని కైవసం చేసుకోవాలని. పాపం తేలామొహంతో ఉన్నాడు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు పాత్రని మన బాలకృష్ణ పోషిస్తున్నాడు అసెంబ్లీలో. నేను మరి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను పక్కన పెట్టేసి ఇతను యాక్ట్ చేస్తున్నాడని చెప్పి అతను డేలామొహంతో ఉన్నాడు నేను చూశాను. నేను అంటే ఈ పార్టీని కబ్జా చేయాలని చాలా మంది ఉన్నారు. అలాగే నేను అడుగుతా ఉన్నాను యనమల రామకృష్ణుడు గారిని, మీరు ఫైనాన్స్ మినిస్టర్, మీ ఫైనాన్స్ మినిస్టర్గా మీకు అన్నీ తెలుసు, మీరు రావాలి కదా, బయటకు వచ్చి మాట్లాడాలి కదా, అబ్బే ఇక్కడ అవినీతి జరగలేదు, నేను ఫైనాన్స్ మినిస్టర్ని, ఈ డబ్బుని రిలీజ్ చేయలేదు, ఈ స్కామ్ జరగలేదు అని చెప్పాలి కదా. చెప్పడే రాడే యనమల రామకృష్ణుడు మాట్లాడే ఆయన కూడా ఈ కుర్చీని ఎలా కైవసం చేసుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన ఉన్నారు. ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని ఎవరు దోచుకోవాలా పంచుకోవాలనే ఇదిలో ఎన్నుపట్టు పొడవాలని చూస్తున్నారు. ఎంతకంటే పాపం ఊరుకునే పోదు కదా, 73 సంవత్సరాల వయసులోనే ఎన్టీ రామారావుకి ఎన్నుపట్టు పొడిసి పార్టీని లాక్కుని పార్టీ పదవులు లాక్కుని చైకులు గుర్తులు లాక్కుని డబ్బు లాక్కుని బ్యాంక్ బ్యాలెన్స్ని మోసం చేసావు నువ్వు. అదే 73 సంవత్సరాల వయసులో ఇవాళ నీకు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన స్కాములు, నువ్వు చేసుకున్న స్టేలన్నీ ఎత్తి ఒక్కొక్కటి కూడా అనుభవించవలసిన అవసరం ఉంది. ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే ఆయన ఎంత ఉసురు పెట్టావో, అతన్ని ఏ రకంగా బయటకు వచ్చి మీ మీడియా ద్వారా ఆయన బాధను వ్యక్తపరిచారు. నా అల్లుడు నా కొడుకు అనుకుంటే నన్ను మోసం చేసి దుర్మార్గంగా ఔరంగజేబు లేక నాకు ఇబ్బంది పెట్టాడు, దుర్మార్గం చేశాడు, ఇతను నీచుడు నైవంచుకుడు అని ఎంత బాధను వ్యక్తపరిచారో మీరు ఒకసారి గతంలో అన్నీ కూడా ఎన్టీ రామారావు గారు ఎన్ని రకాల బాధ. సరే ఇంకోటి దత్తపుత్రుడు గారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ అవినీతి పరుడు దుర్మార్గుడు ఇసుకని మట్టికిని బొక్కేశారు అన్న ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అవినీతి మయం కుకుట వేళ్ళలో తీసేస్తాను, వెస్ట్ గోదావరి 16 సీట్లకి 16 సీట్లు నేను అప్పచెప్తే నన్ను నా కుటుంబాన్ని నా తల్లిని కూడా తిడతారా మీరన్న నోరిది. ఆ కేసులే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసిన అవినీతి కేసులే పవన్ కళ్యాణ్ గారు. మీరేదైతే అవినీతి పరుడు అవినీతిగా దోచుకుంటున్నారు అన్నది కరెక్ట్, ఆ పాపమే ఇప్పుడు పండింది చంద్రబాబు నాయుడు. మీరేదైతే స్కాములు దోపిడీ ఏ రకంగా దోచుకుంటున్నారన్న దానికే ఈ కేసని నేను చేస్తాను. ఇప్పుడు మరి అవన్నీ మర్చిపోయారా మీరు? అవన్నీ మర్చిపోయి ఈయన సంకనెక్కేశారా? ఈయన నీతివంతుడని చెప్తున్నారు మీ నోటుతోటే కదా, ఆ రోజే మాట్లాడారు కదా, ఈయన దుర్మార్గుడు దోపిడీదారుడు లోకేష్ నైవంచుకుడు తినేస్తున్నారు దోసేశారు బొక్కేశారు అని చెప్పిన మీరు మళ్ళీ నీ నోటితోటే అవినీతి పరుడు కాదంటే దత్తతండ్రి అయిపోయాడు. అప్పుడు మీకు ఒకసారి ప్రజలు గమనించాలి, ఇవాళ ప్రజలు గమనించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. వీళ్ళు బాగున్నప్పుడు ఒక రకంగా, బాగోలేనప్పుడు ఒక రకంగా అని చేత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయ్యేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమం సగం చేస్తుంటే ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయ్యేది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 4 రాష్ట్రాల్లోనే ప్రపంచం కాకుండా భారతదేశం అంతా కూడా తొంగు చూసి ఇక్కడే అమలు చేసే విధంగా వెళ్తుంటే దుర్మార్గమైన మాటలు మాట్లాడతారా మీరు అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళని. ఇప్పుడైనా సరే ప్రజలు గమనించారు, ప్రజల వాస్తవాలు తెలుసుకున్నారు, అందుకే ప్రజలందరూ కూడా ఇది శాస్తి జరిగింది, ఈ చంద్రబాబు నాయుడు జరగాలి, ఈ 14 సంవత్సరాల్లో అతను మంచి చేస్తుంటే
మన పిల్లలు బాగా చదువుకుని పై పొజిషన్లో ఉండేవారు, మన కుటుంబాల పరిస్థితి మారేది, మన రైతులు బాగుండేవారు, మన కార్మికులు బాగుండేవారు, మన డోక్రా మహిళలు బాగుండేవారు, ఈ రాష్ట్రం ఇంకా బాగుండి అభివృద్ధి చెందేది. ఈ 14 సంవత్సరాలు ఈ స్కామ్లతోటి దోపిడీలతోటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసే స్కీములు సకమైన అమలుపరుచుంటే మన పరిస్థితి ఎలా ఉండేదని ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనకి ఒకటే చెప్పినట్టున్నారు, నాకు తెలియదు, నాకు తెలియదు, అది లేదు, ఇది నాకు తెలియదు, అది లేదు, అదే చెప్తా ఉన్నాడు. అతను ఆ రకంగానే ఉన్నాడు, ఆ రకంగానే చెప్పమన్నట్టున్నారు. దొంగ నేను నిజాయితీగా చెప్పొచ్చు కదా, కోటిన్నర తెచ్చుకున్న లాయర్లే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ స్కామ్ చేయలేదు, అతనికి సంబంధం లేదు, ఇది అందులో ఇరికించారనే మాట ఆ కోర్టు ముందు చెప్పలేకపోతున్నారే, ఎందుకు చెప్తలేదు, ఎందుకు చెప్తలేదు, ఉంది కాబట్టే. నాకు తెలిసి అతను చెప్పడం, అతనికి ఒకటే, నాకు తెలియదు, నాకు తెలియదు, అది నాకు లేదు, ఇది లే నాకు తెలియదు, ఇలాగే అతని డైరెక్షన్ నడుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అతను నీతిమంతుడు, నిజాయితీ పరుడైతే వాస్తవాల్ని చెప్పాలి, బయటికి రావాలి, మాట్లాడాలి. 13 సంతకాలు. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ తెలుగుదేశం నాయకులు షోకాల్స్ అందరూ కూడా మాకేం సంబంధం, మా నాయకుడు అన్న సంతకం పెట్టాడా అన్నారు. 13 సంతకాలు పెట్టాడు ఈయన, ఇదే లోకేష్ ఫైల్ ఎట్టుకుని తిరిగాడు, ఇదే దాంట్లో 13 సంతకాలు పెట్టి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఇంకోటి అంటున్నారు. బ్యాంక్ చైర్మన్కి ఏం సంబంధం, మేనేజర్ తప్పు చెప్తే, ముఖ్యమంత్రి ఏ జగన్కి ఏం సంబంధం, జగన్ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నారా, సెక్రటరేట్కి వచ్చారా, ఎక్కడికన్నా వెళ్ళారా, మీ కాంగ్రెస్ పార్టీ మీరు కలిపి 14 నెలలు జైల్లో పెట్టించలేదా మీరు దుర్మార్గంగా, ఇదే మన ఎర్రవ నాయుడుతో కేసీపీ ఇచ్చి మీరు తెలుగుదేశం తరఫున ఆ కాంగ్రెస్తో కలిసిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేత నీ దుర్మార్గం కాదా, నీ పాపం పండింది. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇది వాస్తవాలు పబ్లిక్గా ఈడీ సెపీ మరి ఏదైతే ఐటీ అందరూ కూడా జిఎస్టీ వాళ్ళు కనుగొన్నారు, వాస్తవాలను బయట పెట్టారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇతర చొక్కెదిరే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి. న్యాయవాదులు ఎవరిని, ఒకళ్ళు ఢిల్లీ నుంచి ఎవరో లోద్రా అంట, ఇంకొక అతను లండన్ నుంచి, అలా నలుగురిని తెచ్చారు. వాళ్ళందరూ కూడా ఏదైనా టెక్నికాలిటీ మీద మాట్లాడుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ స్కామ్ సంబంధం లేదు, ఇది దోపిడీ చేయలేదు, ఇతను దోసుకోలేదు, ఇతనికి సంబంధం లేదనే మాట ఏ లాయరు కూడా మాట్లాడతలేదు. అవునండి, ఈయన చెప్పబట్టే ప్రతి వాళ్ళు కూడా సీఎం గారు అడగబట్టే మేము ఈ ఫైల్ పంపుతున్నాం అని చెప్పి రాశారు. ప్లస్ ఈయన 13 సంతకాలు ఈయన ఉన్నాయి కాబట్టి ఈయనే అవుతాడు మెయిన్ ముద్దాయి. ఇక బందిపోట అదా ఇదా ఏ మామూలుగా ఇందిరాగాంధీ గారు నాన్న ఆపారా, సాక్షాత్ భారతదేశానికి ప్రధాని చేసిన ఇందిరాగాంధీనే అరెస్ట్ చేశారు. ఈయన ఎంత దిగి వచ్చాడా, ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు. ఇవాళ చట్టానికి నేనైనా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మీరైనా ఎవరైనా సరే అరెస్ట్ చేయవలసిందే తప్పు చేస్తే. మేము ఇప్పుడు రెడీ అన్నాం కదా, ఏళ్ల కథ పారిపోయింది, ఈ స్కామ్లోనే ఇదే చర్చకి రండి మాట్లాడుకుందామని కౌన్సిల్లోనూ అలాగే అసెంబ్లీలోను రమ్మంటే వాళ్ళు అల్లరి చేస్తున్నారు, కానీ చర్చికి మాత్రం సిద్ధమట్లేదు. చర్చికి రమ్మన్నాం, దేనికి రేపు రమ్మనండి, రేపు మండే రోజు చర్చ పెడదాం, చర్చికి రమ్మనండి,
జగన్ గారి కేసులు ఆల్రెడీ అయ్యింది, జైల్లో వెళ్ళింది, నడుస్తున్నాయి. ఆ కేసులన్నీ ఎవరికి అందరూ తెలుస్తున్నది. ఇది ఫ్రెష్గా మీరు ఏదో ముత్తుకుంటున్నారు కదా, బాదుకుంటున్నారు కదా, మీ దానికి రమ్మనండి. మీ చంద్రబాబు నాయుడు నిప్పు నిజాయితీ నీ నీతిమంతుడని చెప్పమనండి. అన్నీ వేశారు కదా, రింగ్నర్ రింగ్ రోడ్ వేశారు, అలాగే ఫైబర్ నెట్వర్క్ వేశారు, వస్తాయి అన్నీ వస్తాయి. ఇంకా అంటే ఆయన మీద కాగితాలు చింపేసిన, ఆయన మీద బల్ల కొట్టేసిన, ఆయన చుట్టూ కూడా తిరిగిపోయి మూసేసిన, అంటే తట్టుకుని ఉండాలా? వాళ్ళ కుర్చీ కూడా తోసే పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఎదుర్కొన్న మానిటర్ను కూడా పీకేసే పరిస్థితుల్లో ఉంటే అలాంటి దుర్మార్గం చేస్తాం మంచిదేనా? దాన్ని అడగరా మీరు? లేదు, అతను అందరూ కూడా వాళ్ళు రమ్మంటారు కదా, అతనే చెప్తున్నాడు చర్చిద్దాం. ఈరోజు చర్చకి సిద్ధం అంటే వాళ్ళు వెళ్ళిపోయారే, తోకముడిసి పారిపోయారే. ఈ స్పీకర్ని కోడెల శివప్రసాద్ గారిని ఇద్దరిని రెండు పేరు ఇచ్చేసుకుంటే అసలు ఈయన ఎంత పేవర్గా అందరికీ ఉన్నాడో మీకే అర్థమవుద్ది, మీకే తెలుసు. పైకి మీరు మాట్లాడలేకపోతున్నారు. కానీ మరి నిన్న క్రాష్ కేసును 8 కోట్లో కొట్టేయటం జరిగింది. అలాగే మరి సిఐడికి ఇంట్రాగేషన్ కూడా 2 డేస్ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఇంట్రాగేషన్ చేసుకోవటానికి అవకాశం ఇవ్వటం జరిగింది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మెజారిటీగా, ఈ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది అసెంబ్లీలోకి వచ్చి సేవ్ డెమోక్రసీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా విడ్డూరంగా, ఆశ్చర్యంగా. అసెంబ్లీలో చర్చికి రండి, చర్చిద్దామంటే వాళ్ళు చర్చికి రారు. కానీ గందరగోళం సృష్టించాలి, అక్కడ చంద్రబాబు నాయుడిని ఈ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందని తెలి ప్రజలకు చూపించాలనే దురుద్దేశంతో చేస్తే అల్లరే తప్పితే, మీ చంద్రబాబు నీతివంతుడు, నిజాయితీపరుడు, నిప్పు అయితే మీరు ఎందుకు అసెంబ్లీలో చర్చించడానికి చర్చించలేకపోయి పారిపోతున్నారు? నేను అందరూ పారిపోయారు. మరి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చకి సిద్ధమంటే ఒక్కళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ గమనించవలసింది ఇంకోటి కూడా ఉంది. వీళ్ళు ఏదైతే 1.5 కోటి రూపాయలు ఇచ్చి లాయర్ని 3-4 తీసుకొచ్చారు, ఒక్కొక్కరికి 1.5 కోట్ లోద్రా ఇంకా వేరే అందరూ కలిపి, వాళ్ళు ఎంతసేపు కూడా టెక్నికల్గా అరెస్టు విషయం ఈట ఇలా చేయాలి అలా చేయాలి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు, ఈ కేసు అక్రమం, ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు, ఈ స్కాము చంద్రబాబు నాయుడు సంబంధం లేదు అని మాత్రం ఒక్కళ్ళు మాట్లాడతలేదే. ఇంతసేపు టెక్నికల్గా అరెస్ట్ చేసే కరెక్ట్గా చేయలేదు, మీ టయానికి తీసుకురాలేదు, ఈ టయానికి ప్రొడ్యూస్ చేయలేదు, ఇనే మాటలే. సరే, హైకోర్టులో కూడా క్రాష్ కేసారు, అది కూడా కొట్టేయటం జరిగింది. అంటే ఇక్కడ వాస్తవంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని తెలుగుదేశం కార్యకర్తలు నమ్మరు, ఎన్టీఆర్ ఫ్యామిలీ నమ్మరు, ప్రజలు కూడా నమ్మని పరిస్థితులు అసలు లేరు. ఎంచేతంటే ఇతను 14 సంవత్సరాలు కూడా స్కాముల మయమే. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు స్కాములు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు స్కీములే. ఆయన స్కీములు, ఈయన స్కాములు. 14 సంవత్సరాలు నీ స్కాములు మయమే. నీది వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాం, స్టేలు తెచ్చుకుంటాం, ఆ స్టేల్ మీద బతకటం. కానీ ఇప్పటికీ నీ పాపం పండింది కాబట్టి ఇవాళ నీ బట్టబయలు అన్నీ కూడా అయిపోయినాయి.
ఇవాళ ఏదైతే సిబి జిఎస్టి ఈడి ఐటి ఈ శాఖలన్నీ కూడా ఈ కేసు విషయంలో తప్పుపట్టి ఇవన్నీ కూడా నీ టైం లోనే సాక్షాత్ జిఎస్టి మరి కేసు పెట్టడం జరిగింది ఇలాంటి అవినీతి డొల్ల కంపెనీల ద్వారా నువ్వు డైవర్ట్ చేసిన అన్ని కూడా దొరికిపోయిని సరే చంద్రబాబు నాయుడు గారు మీరు నీతి మంత్రుడు నిప్పు మరి జిఎస్టి కూడా నీకు లెక్కలేదు టీ కూడా లెక్కలేదు మరి ఐటి కూడా లెక్కలేదు నీ పిఏ శ్రీనివాస్ని అమెరికా ఎందుకు పంపించేశారు ఎందుకు దాచేశారు మీరు నిప్పు కదా మీరు నిజాయితీ పరులు కదా మీరు దోపిడీ చేయరు కదా మరి ఎందుకు దాచేశారు నీ పిఏకి డబ్బులు ఎలా వచ్చాయో ఈ డల్ల కంపెనీల సెల్ కంపెనీల ద్వారా అన్ని బట్టబయలైని అతన్ని పంపేశారు ఇంకొక అతను ఎవరో మీ లోకేష్ ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కూడా దాచేశారు మీరు ఇవన్నీ డొల్ల కంపెనీల ద్వారా ఎన్ని చేశారు అనేది క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా బయటపడిన మీ డొంకు మీ బొంకు మాటలు అన్ని బొంకుతమే నిజాలు మీకు తెలియదు అబద్ధాలతోటే మీరు బతుకుతా ఉన్నారు కానీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవాళ ఎంత దారుణంగా మీ వాళ్ళు ఉన్నారంటే బట్ట ఇక్కడ చొక్కాలు ఇప్పు కూర్చుంటారు నిన్న ఇంకేదేదో చేస్తూ ఉంటారు ప్రజలు మాత్రం గమనిస్తున్నారు 14 సంవత్సరాలు అతను స్కామ్ల మీదే బతికాడు మనల్ని పట్టించుకోలేదు మనల్ని ఏమాత్రం చూడలేదు మనకి విద్యలో కాని అగ్రికల్చర్గా కాని మహిళా డోక్రా మహిళగా కాని మరి ఏ రకంగా కూడా కార్మికులకు కాని కర్షకులకు కాని ఏ రకమైన న్యాయం చేయలేదు ఈయన స్కామ్లతోటే బతికాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాల్లో ఇవాళ స్కీములతోటి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తూ మేలు చేస్తున్నాడు ఒక విద్యను తీసుకోండి నాడు నేడు స్కూల్స్కి 65,000 కోట్ల ఖర్చు పెట్టి మన అమ్మఒడి అన్ని ఇచ్చి ఇవాళ 15వ స్థానంలో ఉండే నీ టైంని నీ స్కూల్స్ని ఇవాళ 3వ స్థానానికి తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో ఎంత మార్పులు తీసుకొచ్చారు ఇవాళ జీడిపి రేట్ని ఆంధ్ర రాష్ట్రం భారతదేశం కన్నా కూడా పైకి తీసుకొచ్చారంటే ఒకసారి గమనించండి నువ్వు అప్పులమయం అప్పులమయమనే అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ అప్పు చేసి ఇవాళ గొప్పగా చూపిస్తున్నాడే ఇవాళ ఏదైతే పేదరికం 11.10%లో ఉన్నది 6%కి తీసుకొచ్చారు ఇవన్నీ కేంద్రం లెక్కలు ఇవి ఇంకా చెప్పే అటువంటి పరిస్థితుల్లో ఇతని స్కీముల ద్వారా రాష్ట్రాన్ని ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉంటే నీ స్కామ్లతోటి నీ పాపం పండి ఇది మచ్చుకు ఒకటే ఇది నువ్వు మచ్చుకు ఒకటే ఇది కానీ ఇంకా నీ స్కామ్లు ఆల్రెడీ చేస్తున్నారు చేస్తున్నారు నీ వాళ్ళు వస్తున్నారు మరి లోకేష్ ఎక్కడ లోకేష్ ఎక్కడ లోకేష్ ఎక్కడ ఉన్నాడు